నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు A1 TV న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పోయిన ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్కీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గంటలోపే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికీ 2 నెలలు దాటినా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురాలేదని, దీనివలన మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను మర్చిపోయి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు ఘోరమైన అన్యాయం జరుగుతుందని, ఈ డీఎస్సీ ఉద్యోగుల మీద ఎంతో ఆశ పెట్టుకుని ఎదురుచూస్తున్న మాదిగ నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా మోసం చేసినట్లు ఉందన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు ఎస్సీల వర్గీకరణను సమర్థిస్తూ నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయాన్ని అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణనే అవుతుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 3 నెలలు కావడొస్తున్న వర్గీకరణ పట్ల, ఎస్సీల వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి అనేది తను నిరూపించలేకపోయిండు. దాని ఉదాహరణ ఏంటంటే, ఆయన ప్రకటించినటువంటి డీఎస్సీలో వర్గీకరణ అమలు చేయలేదు. ఈ అమలు చేయలేని కారణంగా 11,000 పోస్టులు ఫుల్ఫిల్ చేస్తే మాదిగ ఉపకులాల నిరుద్యోగులకు ఏ విధంగానైతే అమలు న్యాయం జరుగుతాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. వర్గీకరణ అమలు చేస్తే 1100 పోస్టులు మాదిగ ఉపకులాల విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటి, ఆయన అమలు చేయలేని కారణంగా కేవలం 400 కూడా దాటలేకపోయిండు. దాని ద్వారా మాదిగలు చాలా నష్టపోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే నువ్వు మాదిగలకు మాట ఇచ్చి తప్పించావో, భవిష్యత్తులో కూడా నిన్ను ఎదుర్కోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, ఏ విధంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా 33 కలెక్టరేట్లలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాము. దానిలో భాగంగా కలెక్టర్ గారికి మాదిగల ఆవేదనను, ఆకాంక్షలను కలెక్టర్ గారికి వినతి పత్రం రూపంలో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులు